నమస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి ఎవరికి వారే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ప్రధానంగా ఈసారి ఎలాగైనా గెలవాలి అని మళ్ళీ వైసీపీ ఆలోచన చేస్తుంది టీడీపీ జనసేన మాత్రం ఖచ్చితంగా ఈసారి మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే దిశగా అడుగులు వేస్తుంది ఈ రెండు పార్టీల గురించి అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టు వారు కూడా ఆంధ్రప్రదేశ్లో తమ జెండా ఎగిరవేయాలని ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుంది ఇలాంటి క్రమంలో తాజాగా వస్తున్నటువంటి సర్వేలు సర్వే ఫియర్ భయం వైసీపీకి బాగా పట్టుకుంది ఎందుకనంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గందరగోళం అయోమయం అనిచ్చితి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అసంతృప్తి స్వరాలు ఒక పక్కన బుజ్జగింపులు ఇవన్నీ వైసీపీని ఒక్కసారిగా దాడి చేస్తున్నటువంటి సందర్భం ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్రమంలో తాజాగా మరో జాబితా సిద్ధం చేశారు ఇవన్నీ అలా ఉంచితే సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ తాడేపల్లి ప్యాలెస్ని ఒక రకమైనటువంటి కలవరానికి గురి చేస్తుంది ఇప్పటికే వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ మనం చూసాం చాలా వరకు వైసీపీ ఈసారి కష్టమే అనేదే వారి రిపోర్ట్ని ఇచ్చారు మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు మనకు తెలుసు అక్కడ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తే కాంగ్రెస్కే అధికారం అని ఇచ్చాయి కానీ బీఆర్ఎస్లో మాత్రం దాన్ని కొట్టిపడేశారు సర్వే రిపోర్ట్లను ఎవరో నమ్మొద్దు దాంట్లో వాస్తవం లేదని ఇక్కడ కూడా అదే మాట వినిపిస్తుంది తాజాగా మరొక సంస్థ వారి యొక్క రిపోర్ట్ని ఉమ్మడి జిల్లాల వారిగా ఇచ్చింది దాన్ని బట్టి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ట్రిపుల్ వన్ నూట పదకొండు స్థానాల్లో విజయం సాధిస్తుంది వైసీపీ కేవలం యాభై స్థానాలకే పరిమితమవుతుంది ఇక హోరాహోరి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షానికి వైసీపీకి మధ్య వారాహోరి పోరు పద్నాలుగు స్థానాల్లో ఉండబోతుంది అనేది ఇచ్చారు జిల్లాల వారీగా కనుక మనం ఒకసారి చూస్తే శ్రీకాకుళం జిల్లా చూద్దాం పది ఉంటే దాంట్లో టీడీపీ జనసేన కలిపి ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుంది వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లో గెలుస్తుంది అని ఇచ్చారు అలాగే విజయనగరం జిల్లాకి మొత్తం తొమ్మిది ఉండగా టీడీపీ జనసేన కలిపి నాలుగు వైఎస్ఆర్సిపి నాలుగు ఇక కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ ఒక స్థానంలో ఉంటుందని ఇచ్చారు విశాఖపట్నానికి వస్తే కనుక పదిహేను స్థానాలు ఉండగా పదకొండు టీడీపీ జనసేన కలిసి గెలుచుకుంటాయి వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లోనూ అలాగే కీన్ కంటెస్ట్ రెండు స్థానాల్లో ఉండొచ్చు అనేది వారు ఇచ్చారు అట్లాగే పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి వస్తే కనుక మొత్తం పదిహేను స్థానాలు ఉండగా పదమూడు స్థానాల్లో టీడీపీ జనసేన గెలుచుకుంటుంది వైఎస్ఆర్సిపి ఒక స్థానం క్లీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఉంటుంది అనేది ఇచ్చారు అంటే హోరాహోరి పోరు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే పంతొమ్మిది స్థానాలు ఉండగా టీడీపీ జనసేన కలిపి పదిహేడు స్థానాల్లోను వైఎస్ఆర్సిపి ఒక స్థానంలో గెలుచుకుంటుంది ఇక్కడ హోరాహోరి ఒక స్థానానికి సంబంధించి పోటీ ఉంటుందని ఇచ్చారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం పదహారు స్థానాలు ఉండగా టీడీపీ జనసేన కలిపి పది స్థానాల్లోనూ అలాగే వైఎస్ఆర్సిపి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుంది కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరి పోరు ఒక స్థానానికి సంబంధించి జరుగుతుందని ఇచ్చారు ఇక గుంటూరు జిల్లా మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా టీడీపీ జనసేన కలిపి పదకొండు స్థానాల్లోనూ అలాగే వైఎస్ఆర్సిపి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుంది ఇక్కడ కూడా ఒక స్థానంలో హోరాహోరి పోరు అనేది ఉంటుందని ఇచ్చారు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే మొత్తం పన్నెండు స్థానాలుండగా టీడీపీ జనసేన ఎనిమిది స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపి మూడు స్థానాల్లో గెలుస్తుంది ఒక స్థానంలో కీన్ కంటెస్ట్ వారాహోరి పోరు ఉంటుందని ఇచ్చారు ఇంకా ఉమ్మడి నెల్లూరు మొత్తం పది స్థానాలుండగా టీడీపీ జనసేన కలిపి ఐదు వైఎస్ఆర్సిపి ఐదు అంటే సగం సకం గెలవబోతున్నాయని ఇచ్చారు కడప మొత్తం పది స్థానాలుండగా నాలుగు స్థానాల్లో టీడీపీ జనసేన వైఎస్ఆర్సిపి ఐదు హోరాహోరి పోరు ఒక స్థానంలో ఉండొచ్చు అని ఇచ్చారు ఇక కర్నూలు జిల్లా చూస్తే కనుక మొత్తం పద్నాలుగు స్థానాలు ఉండగా ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన వైఎస్ఆర్సిపి ఏడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ అంటే పోరు రెండు చోట్ల ఉండొచ్చు అని ఇచ్చారు ఇక అనంతపురం జిల్లా చూస్తే కనుక మొత్తం పద్నాలుగు స్థానాలు ఉండగా పది స్థానాల్లో టీడీపీ జనసేన కలిసి గెలుచుకుంటాయి అలాగే వైఎస్ఆర్సిపి కేవలం మూడు స్థానాల్లో గెలుచుకుంటాయని ఇచ్చారు ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉండొచ్చు అనేది వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంక చివరిగా చిత్తూరు జిల్లా మొత్తం పద్నాలుగు స్థానాలు ఉండగా టీడీపీ జనసేన కలిసి ఐదు స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపి ఏడు స్థానాల్లో అలాగే కీన్ కంటెస్ట్ రెండు స్థానాలకు సంబంధించి పోటీ ఉండొచ్చు అనేది ఇచ్చారు మొత్తానికి ఓవరాల్గా చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాల్లో వైఎస్ఆర్సిపి ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు అనేది ఈ రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అలాగే చిత్తూరు ఈ రెండు జిల్లాల్లో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం చెప్పచ్చు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి వారిచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే టీడీపీ జనసేన కలిసి నూట పదకొండు వైఎస్ఆర్సిపి యాభై స్థానాల్లోనూ కీన్ కంటెస్ట్ అంటే పద్నాలుగు చోట్ల ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ పేరు ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ చాలా కీలకంగా మారినటువంటి అంశం ఇది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే గత ఎన్నికలను బట్టి చూస్తే గనక ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ దాదాపు దగ్గరగా ఉన్నాయి మనం మొన్న చూసాం రైజ్ సంస్థకు సంబంధించి కూడా ఎక్కువ స్థానాలు టీడీపీ జనసేన కలిసే గెలుచుకుంటే అధికారాన్ని వారే ఏర్పాటు చేస్తారనేది కూడా ఇచ్చారు అలా ఇప్పటి వరకు దాదాపు పది సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఇచ్చారు ప్రతీదీ కూడా టీడీపీ జనసేనకు ఫేవర్గానే ఉంది అంటే వాళ్ళు కావాలని ఇచ్చింది కాదు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో మేము చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్స్ శాంపిల్ సేకరించిన తర్వాత అక్కడ అంశాలను బట్టి మేము రిపోర్ట్ తయారు చేసామంటారు ఇక్కడ ప్రధానంగా ఇండియన్ స్ట్రాటజీ సర్వే సంస్థ చెప్పేది ఒకటే అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఏమీ లేదు అనేది ఎక్కువ ప్రజలు అంటే ఎక్కువ శాతం ప్రజలు చెప్పింది అదే అంశమట సంక్షేమ పథకాలు ఓకే బాగున్నాయి కానీ అభివృద్ధి మాత్రం లేదు సేమ్ తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు వైఎస్ఆర్సిపిని గెలిపించే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు అనేది ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు దీని మీదే వైసీపీలో ఒక రకమైనటువంటి కలవరం కలకలం నెలకొంది